విశాఖ జిల్లా పెదబయల మండలంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఆంధ్రజ్యోతి విలేకరి నల్ల చంద్రమౌళి కుటుంబానికి స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. అఖిల భారత ఉద్యోగుల సంఘం భవనంలో స్వర్గీయ విలేకరి చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అట్టుంటే చెప్పు, నేను అడ్డొస్తే చెప్పు. అన్న పెద్ద అనగిల్లండి అన్న. తమ్ముడు సురేశు, సోమ్యాన్న చూడాలి, చెడ్డ పట్టుకోన్న. ఏ కార్యక్రమం అయినా మీరు కంపల్సరీ ఫిట్నెస్, ఎక్కడ కార్యక్రమం చేసినా చంద్రమౌళి వచ్చేవారు. నేను నర్సీపట్నంలో మీటింగ్ పెట్టినా, అక్కాపల్లిలో మనం చంద్రబాబు పెట్టినా కంపల్సరీ ఫిట్నెస్ చంద్రమౌళి. అంటే అంత యథాత్మక మన యూనియన్తో మన కరోనాతో చనిపోయిన తర్వాత మనకో చాలా విషయాలు నాగరాజు నేను చేసుకొని చేయడం. మన చంద్రబాబు మన సీఎం గారు 5 లక్షల రూపాయలు కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తికి ఇస్తాన స్కీమ్లో చంద్రబాబుకి అప్లికేషన్ అన్నీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు కలెక్టర్కి పంపిణీ అన్నీ జరిగిపోయాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కరోనాతో చనిపోయినటువంటి ఏ జర్నలిస్ట్కి కూడా 5 వేలు అసలు ఏ జర్నలిస్ట్ ఏమండి జీవో విడుదల చేశారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులు ఆదుకుంటామన్న 5 పైసలు కూడా ఇలాగ మన మన జిల్లాలో మన విశాఖ గ్రామీణ జిల్లాలో అంకాపల్లి వార్తా రిపోర్టర్ కానీ కాబట్టి కానీ బాగా సీనియర్ జర్నలిస్ట్ కానీ కరోనాతో బాగా సీనియర్ జర్నలిస్ట్ చంద్రమౌళి కరోనాతో చనిపోయి చాలా మంది జర్నలిస్టులు కరోనాతో చనిపోయినా కూడా ప్రభుత్వానికి మనం దాదాపుగా నివేదిక రూపంలో మీకు కూడా నేను ఫోన్ చేశాను. చాలా మంది ఎవరైనా కరోనాతో చనిపోయితే ఇమీడియట్గా డీటెయిల్స్ పాస్పోర్ట్లు ఆధార్ కార్డు ఇవ్వడం చేయడం జరిగింది. పంపించే కానీ ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎలాంటి ఇది రాలేదు. అయితే చంద్రబాబు విషయంలో మేము ఆల్టర్నేటివ్గా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడటం జరిగింది. వరకు మిత్రులు ఉంది చెప్తే నేను రమణతో కూడా చెప్పాను, ఎమ్మెల్యేగా పిఎస్తో కూడా అప్లికేషన్ పంపింది. ఏ కావాలని పెడితే తప్పకుండా అది ప్రభుత్వ పరంగా మనం చేయగలిగేది చేద్దాం. కాబట్టి మనం చాలా విషయాలు చాలా ఇచ్చేసినటువంటి కాబట్టి వేదిక ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా అదేవిధంగా ఇక ఆక్రమానికి ఇచ్చేసినటువంటి ఏమన్నది మండలం నుంచి వచ్చినటువంటి ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. చంద్రమౌళి గారు దాని మన నుంచి దూరం అవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. నాకు చంద్రమౌళి గారికి అయితే చాలా మంచి తత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నా ముఖ్యము నేను నేను అక్కడే గుర్తు పెరిగాను. తను కూడా జిల్లాలోనే చంద్రమౌళి నుంచి పెరిగినటువంటి వ్యక్తి చాలా మంచి తత్సంబంధాలు ఉన్నాయి. నాకు కూడా చదువుకున్న కూడా తదుపరి నేను ఇక్కడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. మరి ఈ 3 సంవత్సరాల్లో అయితే మొబైల్ ఆయన చెప్పవచ్చు మా ఫ్యామిలీ మెంబర్ కాల్ చేసాయి.
ఎన్నిసార్లు ఎవరైనా మా అందరి మధ్య ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. కడపయ్య ఈ సందర్భంగానే కడపయ్య పాత్రికేయ రిపోర్టర్లు చేసిన కృషిని నేను మామూలు. ఎందుకంటే ఈ అంతా కూడా ఎంతో ఐక్యంగా పనిచేసి మనం ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక ఐక్యంగా పనిచేసిన విధిగా మీకు నా తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. మా కుటుంబానికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ కుటుంబం ఏ అవసరం వచ్చినా స్వామి గారే కాదు మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. ఎటువంటి అవసరం ఉన్నా స్వామి గారికి సంబంధించిన మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం అని తెలియజేసుకుని సెలవు. ఫ్యామిలీ పరంగా వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ చాలా మంది స్వామి అని చెప్పినట్టు ఏ కార్యక్రమం ఏ విషయం ఉన్నా సరే ఫస్ట్ మనం పత్రికా పరంగా కూడా ఈ ఎస్ఎంఎస్ పెట్టిన ఫస్ట్ మన ఓకే భాషను పెడతారు. ఎక్కడ మీటింగ్ అంటే ఆయన సమాచారం ముందు రాకముందే మన రోజు మీటింగ్ పెడతారంట. మన ఇద్దరు ఏంటి సంగతి మనకు ఉత్సాహం ఉంటాడు. ఇది ఒక కోణం. రెండవ కోణం అఫీషియల్స్తో కానీ రాజకీయ నాయకులతో కానీ ఓటింగ్ నిధులతో కానీ అందరితో కూడా ఎప్పటితో ఒకటి చంద్రబాబు కాంట్రవర్సీగా ఉంటాడు. ఎవరికి ఇబ్బంది పెడతాడు రాజకీయ రాకపోవడం ఏంటి అన్న అసలు చిన్నప్పటి నుంచి అదే స్వభావం. ఎన్నికి చనిపోయే వరకు కూడా అదే స్వభావంతో అందరి దగ్గర మంచి మన్నన పొంది మన మన దగ్గర చెప్పడానికి ప్రమాణం అది ఒక రాయటం. రెండో విషయం పిల్లలు అయితే చిన్నపిల్లలు చదువుకుంటారు ఇలా పిల్లలు నీకు తగ్గిపోయా అదే అందుకే నా అందరం కూడా ఈ రోజుతో తగ్గిపోయినా అనుకుంటున్నాం.